Dear Simon, we miss you and we love you forever. చాలా మంది దేవుడు లేడంటారు, కానీ దేవుడు లేకపోతే ఈ జీవితాన్ని, ఈ లోకాన్ని మనం ఊహించుకోలేము. భార్య లేకపోయినా ఈ జీవితాన్ని మనం ఊహించుకుంటామేమో, కానీ కొడుకు లేకపోతే ఈ జీవితాన్ని మనం ఊహించుకుంటామేమో, కానీ బంధువులు లేకున్నా ఈ జీవితాన్ని ఊహించుకుంటామేమో, కానీ దేవుడే గనక లేకపోతే ఈ జీవితాన్ని మనం ఊహించుకోలేము. నా కొడుకు నా దగ్గర లేకపోయినా ఆ దేవాది దేవుడు అతనికి ప్రమోషన్ ఇచ్చి పరదేశికి తీసుకెళ్ళాడని నేను విశ్వసిస్తున్నాను. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. ఇంత విస్తారంగా కుమారుడు వాడబడుతున్నాడు, ఇంత విస్తారంగా దేవుని యొక్క కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇంకా చేయవలసినటువంటి పాటలు ఎన్నో ఉన్నవి, మాట్లాడవలసినటువంటి ప్రసంగాలు ఎన్నో ఉన్నవి, వాటన్నిటికీ డిజైన్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, సమాజంలోకి ఈ సత్యాన్ని తీసుకువెళ్ళాలి, అనేక మంది మార్పు చెందాలి, ప్రభువును అంగీకరించాలని నేను ఆశపడ్డాను. ఇలాంటి పరిస్థితుల్లో, దేవుని కొరకు వాడబడుతున్నటువంటి తరుణంలో, రాత్రి 11 గంటలకు 12 గంటలకు దేవుని యొక్క పనులు చేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో, సంఘానికి సంబంధించినటువంటి ప్రతి సత్కార్యము చూసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, క్రీస్తు యొక్క శరీరం, క్రీస్తు యొక్క రక్తాన్ని స్వీకరిస్తున్న చేస్తున్న ప్రతి విషయంలో నా కుమారుడే ఆ బలారాధన చేసేవాడు. ఎంతో చక్కగా వాడబడుతున్నటువంటి పరిస్థితుల్లో 20 సంవత్సరాల ఆయన జీవితంలో ఒక్కసారి కూడా ఇంట్లోనైనా బయటనైనా కోపడ్డటువంటి పరిస్థితులు కనబడలేనటువంటి పరిస్థితుల్లో నా కుమారుడిని దేవుడు ఎందుకు ఇలా తీసుకెళ్ళాడు అని అనుకున్నానండి. 750 కోట్ల మంది ఈ లోకంలో జీవిస్తున్నారు, ఎంతోమంది మూర్ఖులున్నారు, దుర్మార్గులున్నారు, నరహంతకులున్నారు, ప్రపంచాన్ని భ్రష్టు పట్టించే మూర్ఖులున్నారు, తల్లిదండ్రులకు కలంకాన్ని తెచ్చిపెట్టే కుమారులున్నారు, సమాజాన్ని భ్రష్టు పట్టించే పిల్లలున్నారు, నరహంతకులుగా, దొంగలుగా సమాజాన్ని సర్వనాశనం చేసేటువంటి ఎంతోమంది పిల్లలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సమాజం కోసం, దేవుని కోసం కష్టపడుతున్నటువంటి నా కుమారుని ఎందుకు తీసుకెళ్ళాడు? ఎంతో హెల్దీగా ఉన్నటువంటి నా కుమారుని దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు అని నేను మదన పడుతున్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు, కలత చెందుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కటి విషయాలను నాకు బోధ చేశాడు. పూర్వం ఈ లోకమంతా దుర్మార్గంలో జీవిస్తున్నటువంటి తరుణంలో, ప్రపంచమంతా దేవుని మనస్సు తెలుసుకోకుండా పూర్తిగా దుర్మార్గంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో, ఆ దేవాది దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఆ దివి నుండి ఈ భూమికి పంపించాడు. ఆయన ఈ లోకంలో 30 సంవత్సరాల దగ్గర వారికి అన్ని రకాలుగా సహకరిస్తూ జీవించాడు. 30వ ఏట బాప్తిసమిచ్చు యోహానుతో బాప్తిసం తీసుకొని కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేసి ఆ సిలువ పైన తలవాల్చాడు, కళ్ళు ముంచాడు. ఆ సిలువ పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని చెప్పినప్పుడు ఎంతగానో ప్రేమించినటువంటి యేసుక్రీస్తును తీసుకెళ్ళాడు దేవుడు. నా కుమారుడు ఆ యేసుక్రీస్తు కంటే గొప్పవాడు కాదు కదా అని నాకు ఆలోచన వచ్చినది. కేవలం 3.5 సంవత్సరాలు బ్రతికినటువంటి యేసుక్రీస్తు ప్రపంచం మార్పు చెందే విధంగా, సమాజమంతా దేవుని వైపు త్రిప్పే విధంగా, అనేక మంది మార్పు చెందే విధంగా ఆయన మరణం ఒక సంచలనం సృష్టించింది. అక్కడ నాకు ఒక ఆలోచన వచ్చింది. సమాజాన్ని దేవుని వైపు మళ్లించాలన్న ఉద్దేశంతో వచ్చినటువంటి యేసుక్రీస్తు
దేవుని కొరకు బ్రతకకుండా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి అనేక మందికి దేవుని ఉద్దేశాలను వాళ్ళ హృదయంలో నింపి ఆ దేవుని పాదాలకు చెంతకు చేర్చాలన్న ఆశతో ఒక సంకల్పంతో ఒక వ్యక్తిత్వంతో ఒక మంచితనంతో వచ్చినటువంటి యేసుక్రీస్తుకు దేవుడిచ్చినవి 33.5 సంవత్సరాల, ఆయన సేవ చేసింది ఒక 3.5 సంవత్సరాల. ఈ 3.5 సంవత్సరాలు సరిపోతాయా అంటే, అనేక మంది పాపులు ప్రభావితం చెందాలంటే ఒక నీతిమంతుని మరణం అవసరం. అనేక మంది సర్వసత్యంలోకి రావాలంటే లోకం కోసం వచ్చినటువంటి ఒక యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల వయసు అంతే అని నాకు అర్థమైపోయిందండి దేవుని బిడ్డలారా. క్రీస్తు మరణానికి ముందు 3 సార్లు ప్రార్థన చేసిన, దేవా నీ చిత్తమైతే నా యుద్ధ నుండి నీ గిన్నెను తొలగించమని ప్రార్థన చేశాడు, అయినా సరే నా చిత్తం కాదనైనా నీ చిత్తమే సిద్ధించునుగాక అని పలికాడు. మరణశయ్యలో ఒక క్షణములో మరణానికి వెళతానని తెలిసి కూడా అక్కడ కూడా దేవుని చిత్తమే సిద్ధించాలని కోరుకున్నాడంటే యేసుక్రీస్తు ఎంత మంచోడండి. ఒకసారి ఆలోచించండి, 33.5 సంవత్సరాలు బ్రతికిపోయినటువంటి యేసుక్రీస్తు దేవుని సంకల్పాన్ని నెరవేర్చే కుమారుడిగా లేత ప్రాయంలో యుక్త వయసులో మరణించాడు ఈ సమాజ మానవాళి మార్పు కోసం. తదనంతరం స్టెఫెను జీవిత చరిత్రను చూసినట్లయితే అప్పటికి ఇంకా క్రైస్తవులు చాలామంది క్రీస్తును అంగీకరించలేదు. అప్పటికే అపోస్తలుల ద్వారా వాక్యాన్ని నేర్చుకొని సమాజంలోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చినటువంటి స్టెఫెను అందరి కళ్ళ ముందు ఇంకా క్రైస్తవ్యం ప్రారంభం కూడా కాలేదండి, లేత ప్రాయంలో యవ్వన దశలో ఉన్నటువంటి స్థితిలో దేవుడు ఆయనకు 60-70 సంవత్సరాల వయసునివ్వకుండా అందరూ చూస్తుండగానే పరిశుద్ధుల సమక్షంలో రాళ్లతో కొట్టి చంపారు. ఇంకా క్రైస్తవ్యమే ప్రారంభం కానటువంటి పరిస్థితిలో ఒక నీతిమంతుడైనటువంటి స్టెఫెనును కొన్ని సంవత్సరాలు ఆయుషనిస్తే కొద్ది మందైనా మారేవారు కదా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ నీతిమంతుడు చస్తేనే అనేక మంది మార్పు చెందుతారు. ఆ నీతిమంతుడు అందరి సమక్షంలో మరణిస్తేనే మిగతా వాళ్ళందరూ కూడా ప్రభావితం చెందుతారు. ఆ నీతిమంతుడు అందరి సమక్షంలో యవ్వన దశలో మరణిస్తే అనేక మంది యవ్వనస్తులు ప్రభును అంగీకరిస్తాడు అని దేవుని సంకల్పంతో స్టెఫెను యుక్త వయసులోనే చనిపోవడం జరిగింది. ఒక యాకోబు యవ్వన కాలంలో ఉన్నప్పుడు శిరఛేదనం చేయబడ్డప్పుడు అందరి సమక్షంలో నుగునుగు మిసాల్లో ప్రాయంలో ఉన్నటువంటి యాకోబును అందరి సమక్షంలో శిరఛేదనం చేయబడ్డప్పుడు ఆ యొక్క ఉన్నారు కాబట్టే ఈ లోకంలో అనేక దేశాలలో అనేక రాష్ట్రాలలో అనేక పట్టణాలలో అనేక గ్రామాలలో ఇప్పటికీ ప్రభు నమ్ముకొని ఆరాధిస్తూ జీవించాలన్న ఆశ కలిగింది, అలా జీవిస్తున్నారు. అలాగే నా కుమారుడు కూడా ఈ యవ్వన కాలంలో చనిపోవడానికి గల కారణం అనేక మంది మార్పు చెందాలి, అనేక మంది ప్రభావితం చెందాలి, అనేక మంది ప్రభువును అంగీకరించిన వాళ్ళందరూ నీతిగా నిజాయితీగా ఎదుటి వారికి కీడు చేయకుండా మేలు చేస్తూ బ్రతకాలని ఆ దేవుడు ఆయన మరణంతో సైమన్ యొక్క జీవిత ముగింపుతో అనేక మంది గుణపడాలని అనేక మంది మార్పు చెందాలని ప్రభును అంగీకరించని వాళ్ళందరూ ప్రభును అంగీకరించాలని అంగీకరించిన వారందరూ నీతిగా బ్రతుకుతూ సత్యమైన కార్యక్రమాలు చేస్తూ బ్రతకాలని నాకు ఆ దేవాది దేవుడు ఆలోచన ఇచ్చిండండి. ఇక నా కుమారుని గురించి చెబితే ఎంత గొప్పవాడో మీ అందరికీ తెలుసు, ఎంత మంచివాడో మీ అందరికీ తెలుసు, మీకంటే ఎక్కువగా నాకు తెలుసు. తనకున్నటువంటి నాకు ఆ స్నేహపూరితమైనటువంటి బంధం, నా కొడుకు ఆయన ఎంతో సంతోషంగా పరిశుద్ధులతో ఆ నెమ్మదికరమైన స్థలంలో ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను. మన జీవితంలో కష్ట నష్టాలు రావచ్చు, మన జీవితంలో ఎన్నో బాధలు కలగవచ్చు, అయినా వాటన్నిటినీ జయిస్తూ
వాటన్నిటికీ తట్టుకొని ఆ దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని మీ అందరికీ ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. కష్ట నష్టాలు ఎదురైతేనే ఉంటవి, సుఖ దుఃఖాలు ఎదురైతేనే ఉంటవి. మన జీవిత కాలమంతయు ఏ తప్పులు చేయకుండా నీతి కార్యక్రమాలు జరిగిస్తూ, మన భార్య చనిపోయినా, మన భర్త చనిపోయినా, మన పిల్లలు చనిపోయినా, మనకు ఆర్థిక సమస్యలు వచ్చినా, మనకు ఈ లోకంలో అసలు మేలే లేకపోయినా, మరణ మరణించిన తర్వాత మనకంటూ ఒక మేలుంది, అదే స్వర్గం, అదే నెమ్మదికరమైనటువంటి స్థలం. కాబట్టి చేరి వచ్చిన మీ అందరికీ నేను విజ్ఞప్తి కోరుకుంటున్నాను, దయచేసి మీరు నీతిగా బ్రతకండి, ప్రభుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా సత్యంగా బ్రతకండి, తప్పులు చేయడానికి అవకాశం కల్పించకండి, మీరు తప్పు చేయకండి. మనకు నిత్య జీవం ఉన్నది, మనకు పరలోకం ఉన్నది. భౌతికమైన మేలులు మనకు లేకపోవచ్చు, కానీ మరణించిన తర్వాత ఆత్మకు పరదేశిలో మేలున్నది. నా కుమారుని నా దేవుడే ఇచ్చాడు, నా కుమారుని ఆ దేవుడే తీసుకెళ్ళాడు. యోబు ఎంత బలంగా దేవుని నమ్మాడో, ఒక అబ్రహాము ఏమండి, నీ కుమారుడు ఏక కుమారునైనా నాకు బలిమ్మని చెప్పినప్పుడు ఆయన ఎంత సంతోషంగా వెళ్ళి బలివ్వడానికి వెళ్ళాడో. నిరీక్షణకు ఆధారాలు లేనప్పుడు అబ్రహాము, అసలు నిరీక్షణ ఉన్నది అనేది బలమైన ఆధారం లేనప్పుడు కూడా మనిషి మరణించిన తర్వాత మరో బ్రతుకున్నదని, మరో జీవితం ఉందని తెలుసుకుని తన ఏక కుమారుడైన ఇస్సాకును బలిచ్చాడు. అలాగే బలమైనటువంటి సాక్ష్యాలు లేనప్పుడు, ఆధారాలు లేనప్పుడు, ఒక యోబు తన 10 మంది పిల్లలు చనిపోయినా ఎలాంటి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో భక్తి భావన కలిగి లోకంలో జీవించాడో మన అందరికీ తెలుసు. ఆధారాలు లేకున్నా, సాక్ష్యాలు లేకున్నా, వాక్యము లేకున్నా అంత నీతిగా వాళ్ళు బ్రతికారంటే ఎంత ధన్యులు, ఎంత భక్తిపరులు. కానీ మనకు మన తిరిగి లేచి 40 దినాలు గలలయ్య సమరయ్య ఆ దేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజలకు కనబడి అందరూ చూస్తుండగా ఆరోహణమైనటువంటి విషయాలు మనం కళ్ళారా చూశాము, విన్నాము, ఇది నిజం. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఎంతోమంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనకు ఆవరించి ఉన్నది కదా. కాబట్టి మనకు నిరీక్షణ ఉంది, మనకు దేవుడున్నాడు, మన ఆత్మకు మరో బ్రతుకుంది, అది కేవలం క్రీస్తులోనే ఉన్నదని మనస్ఫూర్తిగా చెప్పుటకు నేను మనస్ఫూర్తిగా అంత మంచి కుమారుని దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను. అందరూ సైమన్ లాగా ఉండాలని, ఆయన యొక్క జీవితంతో మనం అందరం ప్రభావితం చెందాలని, మార్పు చెందిన వారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చేయాలి, ప్రజలందరూ క్రీస్తును అంగీకరించాలి, పరలోకం ఉండదని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి, సందేహపడు వారి మీద కనికరము చూపాలి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ దయచేసి మంచి హృదయాలతో మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ఆదరణమైనటువంటి మాటలు, నన్ను ఆదరించే మాటలు అనేక మంది హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా చక్కటి మాటలు నాకు తెలియజేసి మీ ప్రేమను నా పట్ల ఎంతగానో వ్యక్తపరిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుమారుడు మరి అంతిమ యాత్రలో సమాధి కార్యక్రమంలో వేలాది మందిగా వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఆ కుమారునిలాగనే యేసుక్రీస్తు ఎలాగైతే ఈ లోకంలో జీవించిండో, అపోస్తలులు ఈ లోకంలో ఎలాగైతే బ్రతికిర్రో, ఈ జీవితం కోసం కానీ, ఈ జీవితంలో బ్రతకడానికి కోసం కానీ ప్రణాళికలు, అధికమైన ఆలోచనలు ఉండకుండా ప్రభు చిత్తమైతే ఈ పని ఆ పని చేస్తూ పరిశుద్ధంగా బ్రతికి మరణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. దయచేసి ఎన్ని వాక్యాలు నాకు గుర్తుకొచ్చినా, ఎంతోమంది భక్తిపరులు మాట్లాడినటువంటి మాటలు నేను ధ్యానించిన, నాకెందుకో మరి ఆ ఓదార్పు పొందుతున్నప్పటికీ ఇంకా సంపూర్ణంగా పొందలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు, లైవ్ ద్వారా అనేక మంది పరిశుద్ధులు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు.
ఆ పరిశుద్ధులు నా గురించి నా కుటుంబాల గురించి ప్రార్థించి నేను ఇంకా దేవుని కార్యక్రమాల్లో వాడబడాలని ఇంకా దేవుని యొక్క పనులలో నిమగ్నమైపోవాలని నేను కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ పరదేశికి వెళ్ళాలని దయచేసి మీరందరూ కూడా ప్రార్థించాల్సినదిగా మనవి చేస్తూ చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందన సమర్పిస్తూ ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.